हाय फ्रेंड्स इक शनिवार बिग बॉस एपिसोड हाइलाइट्स विषयानिकि वस्ते नागार्जुन गारु रावडंतोने वाळ्ळंदरिकी दीपावली संदर्भंगा गिफ्ट इव्वडं जरिगिंदि अदि कूडा एस्पेशल्ली अमल गारु వాళ్ళకు సెలెక్ట్ చేసి మరీ అమలగారు షాపింగ్ చేసి మరీ గిఫ్ట్లు తెచ్చారని చెప్పడంతో అంతా హ్యాపీ ఫీల్ అయ్యి ఎవరి గిఫ్ట్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత ఎలాగో తెలుసు క్లాసులు ఉంటాయని, ఏదైతే అఖిల్ను పంపే విషయంలో అలా ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటూ హౌస్ మేట్స్ అందరికీ కాస్త వార్నింగ్ ఇవ్వండి. ముఖ్యంగా సోహైల్, నీకు అడ్డుపడే వ్యక్తిని ఎన్నుకోమన్నారు కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నువ్వు ఎలా ఎన్నుకుంటావు అలాంటప్పుడు అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా ఆయన అఖిల్ మళ్ళీ వస్తాడు, ఆ ఉద్దేశంతోనే మేము అలా సెలెక్ట్ చేసుకున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో, లేదు మీరు అనుకున్నదంతా అయిపోయింది, లేదు అఖిల్ని ఇంకా పంపించడం జరిగిందంటూ వాళ్ళకి షాక్ ఇస్తాడు. దాంతో అందరూ ఎమోషనల్ అయిపోతారు. తర్వాత అఖిల్ దగ్గరికి రావడం జరుగుతుంది. మళ్ళీ అఖిల్ నువ్వెలా కనీసం డిఫెండ్ చేసుకోలేకపోయావు వాళ్ళు అడుగుతున్నప్పుడు అని చెప్పడంతో, లేదు ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ను బిగ్ బాస్ పంపించడు బయటకు అని నేను నమ్మాను సార్, అందుకనే నేను డిఫైన్ కూడా చేసుకోలేదు, ఖచ్చితంగా నన్ను ఏదైనా సీక్రెట్ రూమ్లోనే ఉంచుతారని అనుకున్నా. అంటే నువ్వు రాంగ్ వెళ్ళిపోయావో, బిగ్ బాస్ అలా చేయలేదు, డెఫినెట్గా నీకు నువ్వు అనుకున్నదే జరగబోతుంది. అంటే అనుకున్నది మీన్స్ తను ఎక్కడో ఒక ఛాన్స్ ఉంది, నేను బయటకు వెళ్ళిపోతానని చిన్నగా భయం ఉంది అన్నాడు. ఆ భయమే నిజమవుతుంది. నువ్వు బయటకు వెళ్తున్నావు, నీకు సెండ్ ఆఫ్ చేయడానికి నేను హౌస్లోకి పంపిస్తున్నాను, సెల్ఫీ తీసుకొని అందరికీ బాయ్ చెప్పి రమ్మని చెప్తాడు. షాక్ గురవుతాడు, చాలా ఎమోషనల్ అయ్యి వద్దు బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేస్తాడు, అడుగుతాడు. కానీ నాగార్జున గారు, ఇది నా చేతుల్లో లేదు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పడంతో హౌస్లోకి ఎంటర్ అయిపోతాడు. అందరూ అఖిల్ వచ్చాడని సంతోషపడతారు, అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ లేదు, నేను కేవలం ఇలా బయటికి వెళ్ళడానికి మాత్రమే వచ్చానని చెప్పడం, మళ్ళీ అందరూ ఒక్కసారి ఎమోషనల్ అవుతారు. బిగ్ బాస్ని అందరూ రిక్వెస్ట్ చేస్తారు. ఒక దశలో అరియాన్ అయితే బిగ్ బాస్ని తిట్టడం కూడా చేస్తుంది, ఇది రాంగ్ డిసిషన్, ఫస్ట్ టైం నేను బిగ్ బాస్కి అపోజ్ చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు, ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని మీరు ఎలా పంపిస్తారు, బిగ్ బాస్ మీ డిసిషన్ నాకు నచ్చలేదు అంటూ బిగ్ బాస్ను కూడా చెప్పు నాగార్జున గారితో కూడా ఒక చిన్న డిస్కషన్ గట్టిగానే వాదిస్తుంది అరియానా. అలాగే ప్రతి ఒక్క హౌస్మేట్ రిక్వెస్ట్ చేస్తాడు వద్దు బిగ్ బాస్ తను ఉంచండి అని, కానీ వినడు. సెల్ఫీ తీసుకున్న తర్వాత అందరికీ బాయ్ చెప్తూ తను ఏదైతే సీక్రెట్ రూమ్ నుండి వాళ్ళను అబ్జర్వ్ చేస్తాడో అది చెప్తాడు. అఖిల్ ఒక నలుగురిని తన ఫేవరెట్గా, అలాగే మిగతా ముగ్గురిని హారిక కానీ లాస్యా, మహబూబ్, అభిజిత్, హారిక ఈ నలుగురిని రాంగ్ పర్సన్స్గా నిలబెట్టి వాళ్ళందరినీ క్లాసులు తీసుకుంటే మీరు ఎలా ఒక మనిషి లేనప్పుడు మీరు డిస్కషన్ ఎంత రాంగ్గా ఎలా చేస్తారంటూ లాస్యా అభిజిత్ మధ్య జరిగిన, అంటే చికెన్ షాప్ ముందుకు వచ్చి కోడి తొడగొట్టినట్టు నేను వెళ్తాను తనే ముందుకు రావడం అన్నది ఎలా మీరు అలా మాట్లాడుకుంటారక్క అంటూ లాస్యని కూడా అన్నప్పుడు తను ఇంకా ఏం చేయలేకపోతే వాళ్ళందరూ కూడా సారీలు చెప్తారు, బట్ ఇంకా తప్పదు తను వెళ్ళిపోతున్నాను అనుకుంటారు. అయితే అక్కడ మళ్ళీ ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్, లేదు ఇదంతా మీకు, అసలు కరెక్ట్ డిసిషన్ తీసుకోకపోతే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అంటూ చెప్తూ అఖిల్ ఎక్కడికి వెళ్ళట్లేదు ఉంటున్నాడని చెప్పి మళ్ళీ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ ఇప్పుడు అసలు కథ మొదలైంది, ఎందుకంటే తను వెళ్ళిపోతున్నాడు అనుకుని వాళ్ళందరినీ మిగతా నలుగురిని ఇష్టం వచ్చినట్టుగా కొన్ని మాటలు అన్నాడు. మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ముందు ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది. అలాగే ఇక్కడ తనకు ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఇచ్చాడు, నెక్స్ట్ క్యాప్టెన్ అయ్యే అవకాశం, ఒక రెండు కుండలు పెట్టడం జరిగింది. ఒక కుండను సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ నామినేట్ అవుతాడు, ఒక కుండను సెలెక్ట్ చేసుకుంటే తనకు ఇమ్యూనిటీ వచ్చి క్యాప్టెన్ కూడా అవుతాడని చెప్పడంతో తను ఏది సెలెక్ట్ చేసుకోవాలో తన డిసిషన్ కాబట్టి ఒక కుండను సెలెక్ట్ చేసుకుంటాడు. లక్కీగా క్యాప్టెన్ అయ్యే అవకాశం అదృష్టం వరిస్తుంది తను. ఈ వారం నెక్స్ట్ వీక్ అఖిల్ క్యాప్టెన్ అవుతాడు, ఇమ్యూనిటీ వచ్చింది. సో దాంతో అఖిల్ ఎపిసోడ్ అంతా ఈరోజు ఇలా ముగిసింది. తర్వాత ఇక సేఫ్ చేసే కార్యక్రమంలో అభిజిత్ ఈ వారం ముందుగా సేఫ్ అయినట్టుగా ప్రకటిస్తాడు. సో దాంతో అఖిల్ ఇంట్లోకి వచ్చాడు, అభిజిత్ సేఫ్ అయ్యాడు. సో ఇది శనివారం జరిగిన హైలైట్స్. సో మొత్తంగా ఖచ్చితంగా ఇన్ని రోజులు మిస్ అయిన ఎంటర్టైన్మెంట్తో పాటు కొంచెం హాట్గా చర్చ జరిపి నాగార్జున గారు ఒక సెట్ చేశారు. మరి ఈరోజు ఎవరు బయటకు వెళ్తున్నారు అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుస్తుంది. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. నౌ హాయ్, దిస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెట్లమాని, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.